దయగలము తండ్రిని కనికర సంపన్నుడు కృప చెప్తుంది ఐశ్వర్యవంతుడు కృపా సమృద్ధి గల దేవుడు దయాదాక్షిణ్య పొందుడు బహుదీర్ఘ శాంతుడు కోపిస్తున్న వాత్సల్యత చూపించే దేవుడు మాకు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మీకు వదనాలు చెల్లిస్తున్నాం. ఎన్నికలేని వారం సరిదికి దూరస్తులము, పాప శాపగ్రస్తులం, నిత్యమైన వాపు నాశనానికి పాత్రలు. ప్రేమించినారు, మమ్మల్ని మీ చిందకు ఆకర్షించినారు. ప్రేస్తత్వంతో మా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచారు. మీ పిల్లగా స్వీకరించేందుకు స్తుతిస్తుంటున్నాం. వాటిలో మీరు కలిగి ఉన్న భవిస్తార తలంపులు, నిత్యోన్నత ఉద్దేశములు, అధికారమైన సంకల్పం కొరకు స్తోత్రం. తీసుకెళ్తున్న మార్గాలు, నడిపిస్తున్న పాఠము, అనుమతిస్తున్న పరిస్థితులు, రెండింటి కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానిదని నమ్మి స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు ఏక ప్రయత్నం రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా దయతో కడిగి పవిత్రపరచండి. ఉదయకాలం సేవ మా కొరకు దీవెనకరంగా చేయండి. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళని కూడా తీర్చి మా తండ్రి, మాకు దిక్కు, మా ఆశ్రయము, మా దాగుచోటు, మా సమస్తానికి మీరు ఆధారము. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వేరే కైకి జ్ఞాపకం చేసుకునే దేవా, కనికరించి సహాయం చేయండి. మాతో మీరే మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. సమయం ద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయం తెచ్చుకోమని హస్తగతం చేసుకుంటూ మీ కృపను కోరుతూ యేసు ప్రభువును అనుసరించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నూట ముప్పై ఆరో కీర్తన 23వ వచనం. కీర్తన 136:23. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండును. మరొకరి చదువుకుంటాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. ఈ మాట గమనిస్తాం. దేవుని యొక్క గొప్పతనానికి గుర్తు, దేవుడు గొప్పవాడు అనడానికి సాదృశ్యం, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పేటువంటి శ్రేష్టమైనటువంటి మాట. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. లోకం దీన దశలో ఉన్నప్పుడు పట్టించుకోదు. దీని గురించి ఇంగ్లీష్లో మంచి రాసింది, హూ రిమెంబర్ డస్ ఇన్ అవర్ లో ఎస్టేట్, లేని పరిస్థితుల్లో పట్టు. దీన దశ రాయబడ్డది ఇంగ్లీష్ లో ఎస్టేట్, తక్కువ స్థాయిలో ఉండగా జ్ఞాపకం చేసుకొనిను అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి మనుషుడు ధన్యుడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు చాలా భాగ్యవంతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేము. ఆది కాండం 8వ అధ్యాయం. ఆది కాండం 8వ అధ్యాయం
ఒకటో వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. అండ్ గాడ్ రిమెంబర్డ్ నోవా అండ్ ఎవ్రీ లివింగ్ థింగ్ అండ్ ఆల్ ది క్యాటిల్ దట్ వాస్ గాడ్ మేడ్ టు పాస్ ఓవర్ ది ఎర్త్. ఏం చెప్తుంది? దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలను సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకోలేను. దీన స్థితి వాస్తవానికి 150 దినములప్పటికి జలప్రలయంతో భూలోకం అంత నాశనం అయిపోయినటువంటి దినం అది. భూలోకంలో ఏ పశువులు పక్షాదులు ఏది కూడా కంటికి కనిపించినటువంటి టైం అది. కాబట్టి వీరికి ఇంతకుముందు వెళ్ళినటువంటి మార్గం కాదది. ఇంతకుముందు ఎరిగినటువంటి అనుభవం కూడా లేదు. ఇంతకు మునుపు వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితులవి కావు. చేయగలిగితే చేయవలసింది ఏమైనా ఉంటే దేవుడే చేయాలి తప్ప వారి స్వప్రయత్నాల చేత ఆ టైంలో ఏది కూడా చేసుకోవడానికి అవకాశం లేనటువంటి సమయం అది. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు నోవాహును అతనితో కూడా వాళ్ళ సమస్తమును జ్ఞాపకం చేసుకొనెను. కాబట్టి పిల్లరా, దేవుడు నోవాహును అతనితో కూడా వాళ్ళ సమస్తం జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుంచి, ప్రచండమైనటువంటి దేవుని యొక్క కోపంలో నుంచి, భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుంచి దేవుడు నోవాహును అతనితో ఉన్నటువంటి సమస్తమును దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నోవాహును సమస్తం తప్పించడానికి దేవుడు భూమి మీద వాయు విసరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాడు అని రాయబడింది. నీళ్లు తగ్గిపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అగాధ జల ఊటలను ఆకాశపు తుమ్ములను మూయబడెను. ఆకాశంలో కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొని ఓడలనటువంటి సమస్తమును జ్ఞాపకం చేసుకొని భూమి మీద గాలి వాయు విసరినట్లు చేశాడు. అగాధ జల ఊటలను ఆకాశ తుమ్ములను మూసేశాడు. ఆకాశంలో కురుచున్న ప్రచండ వర్షము కూడా నిలిచిపోయేశాడు. ఇంకా చాలు, ఇంకా నాశనము చేయలేను చేయను అని దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొని సెలవిస్తున్నటువంటి మాట. అందుకని వాయువును విసర్జేశాడు. కాబట్టి అగాధ జలను ఊటలను ఆపేశాడు, పైనుండి కురుచున్న వర్షం ఆపేశాడు. ఇలాగా దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను పిల్లరా. కాబట్టి దేవుడు నోవాహును బట్టి ఇవన్నీ కార్యం జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనేను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనెను అని సెలవిస్తూ ఉంది. సమయాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం
సమయల మొదటి గ్రంథం 1వ అధ్యాయం దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి మనుష్యుడు పంతొమ్మిదవచనం. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొరక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటిల్కన్న తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. తర్వాత గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఓ కుమారుని కని నేను యెహోవాకు మొరక్కుకొని వీరిని అడిగితే అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. దేవుడు జ్ఞాపకం చేసుకున్న మనిషి ఒక ఆయన నోవాహు. రెండవది అన్న దీనస్థితిలో ఉన్నటువంటి నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎటుతోచిన పరిస్థితిలో ఉన్నటువంటి నోవాహును జ్ఞాపకం చేసుకొని దేవుడు భూమి మీద నీళ్లను ఇంకిపో చేయడానికి కార్యం జరిగిస్తూ వచ్చాడు. రెండవది హన్నా కూడా తన జీవితంలో పట అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో తన జీవితం ఉండి తన చదువుకు పెరిగిన చేత విసికి వేసారి జీవితంలో నిరాశ నిస్పృతి నిండినది. ఏవి చేయుటకు దిక్కుతోచిన పరిస్థితులతో ఉన్నప్పుడు తన జీవితం అందుకు నిందలతో నింపబడి అవమాన భరితాలంటే జీవితం జీవిస్తున్నటువంటి తరుణంలో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన విని కాబట్టి ఇప్పుడరా దేవుడు వారి తన కన్నీటిని చూడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన భారమును భరించి తన అక్కర తీర్చడానికి దేవుడు ఉద్దేశించినాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, హన్నాను జ్ఞాపకం చేసుకుని గనక ఆమె గర్భవతి కుమారుని కని కదా, అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని. కాబట్టి ఇలా హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరచుట రాయబడింది, దేవుడు మన పితరులతో చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని మన పితరులను దేవుడు కనికరిస్తూ వచ్చాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన వాగ్దానము నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు మన పితరులను కనికరిస్తూ వచ్చినాడు దేవుడు పలు సందర్భాలు. అందుకనే కీర్తనకాడు అంటాడు 6వ కీర్తనలో, నీ ప్రేమ నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోను. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దీనస్థితిలోనే మనుషుడు దీనస్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని మర్చిపోతారు, విడిచిపెడతారు అని పట్టించుకోరు చాలా మంది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మన జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మన పితరులను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు కీర్తన కాడి పెట్టే మొర చేసే ప్రార్థన కూడా, దేవా నీ ప్రజలందరూ నీకున్న దయ చెప్పిన నన్ను జ్ఞాపకం చేసుకును. కాబట్టి ఏదైనా మనం కూడా చేసే ప్రార్థన ఏమని, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోనము అని రాయబడతారు. అందుకని వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల. మన స్థితి అంతా ఆయనకు తెలుసు, మన పరిస్థితి అంతా ఆయనకు తెలుసు.
మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. మనం ఎట్టి స్థితిని కలిగి ఉంటున్నామో ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. మన జీవితంలో ఆయనకు మరుగైంది, ఆయనకు రహస్యమైంది. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా మన జీవితంలో లేదు. ఆయన సమస్తమును చేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. కాటుడగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆయన మనల్ని బలపరచడానికి, మన కర తీర్చడానికి, సహాయం చేయటానికి, మనల్ని ఆదుకోవటానికి, మనల్ని నిలబెట్టడానికి, మనల్ని నడిపించడానికి, మన పక్షముగా కార్యం చేయటానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. మనకి పెద్దలతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వారి పక్షంగా కార్యం జరిగిస్తూ వచ్చాడు. అన్నాను జ్ఞాపకం చేసుకుని, నోవాహును జ్ఞాపకం చేసుకుని, కీర్తనకం ప్రార్థన దేవాపు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. హిజ్కియా ప్రార్థిస్తూ వచ్చాడు కదా, మరణకరమైన రోగం సంభవించినప్పుడు నవ్వుతున్నావు, బ్రతుకు నీళ్లు చక్కబెట్టుకోమంటని చెప్పి యెషయా ప్రవక్త హెచ్చరించినప్పుడు ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. యథార్థ ఉదయంతో మీ సత్యంతో సన్నిటిని నడుచుకుంటున్నావు, దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన. అంతే, మరణిస్తావు, నీళ్ళు చక్కబెట్టుకోమని సెలవిచ్చిన దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని, అతని సమస్త కార్యములు జ్ఞాపకం చేసుకొని, అతని మంచితనము, అతని యథార్థమైన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, మరణమవుతా అని చెప్పినటువంటి దేవుడు అతని ఆయుష్కాలను తిరిగి పొడిగిస్తూ వచ్చాడు. లేరా, దేవుడు చేసే కార్యం కాదా? ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి ఉదయకాలం పూట ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకుంటాం. కాబట్టి మనుషులు అంటారు కొన్నిసార్లు, నేను జ్ఞాపకానికి వస్తున్నానా, నీకేమని ఎప్పుడైనా అంటారు. వీళ్ళు జ్ఞాపకం తెచ్చుకొని ఏం చెప్తారు నీకు? చేయాల్సింది రెండు రాలు లేకపోతే చాలు. మనుషులు మర్చిపోవడం మంచిది, దేవుడు జ్ఞాపకం చేసుకోవటం మంచిది. కాబట్టి దీనస్థితిలో ఉన్నటువంటి హెజ్కియాను, దీనస్థితిలో ఉన్నటువంటి నోవాహును, దీనస్థితిలో ఉన్నటువంటి మన పేదలను, దీనావస్థలో లో ఎస్టేట్లో ఉన్నటువంటి ఆ యొక్క హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి వారిని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి నువ్వు నిన్నను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరండి? దేవుడు. కొన్నిసార్లు అనుకుంటాం, మా బంధువులు నాకు ఇలా ఉన్నారు, నా స్నేహితులు ఇలా ఉన్నారు, నన్ను ఎవరో ఆదుకుంటారేమో, ఏదైనా చేస్తారేమో అనుకున్నాను, కానీ నన్ను పూర్తిగా ఇలా చేశారు వాళ్ళు వీళ్ళు. మంది మీద ఏడుస్తుంటాం చాలాసార్లు మనం, ఇది మనకున్నటువంటి ఒక చెడ్డ లక్షణం. కాబట్టి పిల్లరా, వాళ్ళు మనకు కీడు చేయడం మనకు మంచిది, దేవుడు మేలు చేసేటువంటి దేవుడు ఆయన. నిన్న సతాయించడం మంచిది, అన్నా దగ్గరకు వచ్చినవి లేకుండా వచ్చేది కాదు. ఎజ్కేయకు రోగం రావడం మంచిది, దేవుని దగ్గరకు వచ్చేవాడు కాదు ఆయన. కాబట్టి పిల్లరా, మనిషినికి అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సంభవించినప్పుడే జీవముగల దేవుణ్ణి ఆశ్రయించి దేవుని చేత కార్యాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మన పక్షంగా దేవుడు చేసే కార్యాలు గొప్పవి. అందుకనే మనం దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి కదా. కాబట్టి మన జీవితంలో అట్టి కార్యం దేవుడు చేయను గాక. ఒకవేళ మీకు వస్తాం,
మనం పరీక్షించుకుంటాం. ఏదైనా పరిస్థితిలో ఉంటే దేవునికి ప్రార్థన చేస్తాం. దేవా, నోవాహును జ్ఞాపకం చేసుకొని భూమి మీద సమస్తమును తగ్గిపోచేసినావు కదా, అన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెచ్చినావు కదా, ఇజ్కేని జ్ఞాపకం చేసుకొని తన ఆయుష్కాలం భూమి మీద పొడిగించినావు కదా, నీ పేరు నీకున్న దయ చెప్పు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి ప్రభుకి అప్పగించుకుంటాము.